హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ ని చూస్తారు, దట్ టు ఆన్ సాటర్డే. ఇంక ఈ రోజు మార్నింగ్ అమ్మ డాడీ బాప్ప ముగ్గురు కలిసి వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఏమంటే రీసెంట్ గా మా నాన్నమ్మ చనిపోయారు, ఒక 11th డే ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు అలా బయలుదేరిన తర్వాత నేనైతే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు క్లీనింగ్ చేద్దామని అనుకున్నా, కాకపోతే నేను బుజ్జిబాబు మాత్రమే ఉన్నాము, ఇంకా అత్తయ్యని కూడా రమ్మన్నాను అనమాట, చూడాలి ఎంతవరకు క్లీనింగ్ చేస్తాను అని. ఈ రోజు లంచ్లోని గోంగూర పచ్చడి ఇంకా పొటాటో ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి రెసిపీ చూసేద్దాం. ఆయిల్లో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కొంచెం మెంతులతో పాటు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాలు యాడ్ చేయలేదండి, ఎందుకంటే నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది. మీ దగ్గర కూడా ధనియాల పౌడర్ ఉంటే గనుక అది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోని వెల్లుల్లిపాయలు, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు కూడా వేసి అన్ని చల్లగాయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేయండి. సేమ్ అదే ప్యాన్ లోని గోంగూరతో పాటు కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఏం కదపద్దు, జస్ట్ పసుపు వేసి మూత పెట్టేయండి. సో దట్ ఆవిరికి మొత్తం గోంగూర అంతా దగ్గరికి అయిపోతుంది, ఆ తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా గోంగూర చూసారు కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత అది తీసి పక్కన పెట్టేయండి. కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇంకా పొటాటో ఫ్రై చేసే లోపు ఇక్కడ గోంగూర బాగా మగ్గిపోయింది. ఫస్ట్ మిక్సీ జార్ లో తాలింపు అంతా వేసి అది గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు గోంగూర యాడ్ చేసుకోవాలి. పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడెక్కడా కూడా నేను సాల్ట్ యాడ్ చేయలేదు కదా, సో అందుకనే డైరెక్ట్ గా పచ్చడి చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసా. సాల్ట్ వేసి ఒక్కసారి పల్సిస్తే సరిపోతుంది. ఇంకా గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదా తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెడుతున్నాను, ఎందుకంటే ఇందాక ధనియాలు వేయలేదు కదా. సో ధనియాల పౌడర్ ఇంకా ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. ఆయిల్లోని ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు 1/2 స్పూన్ వరకు ఇంగు యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే కొన్ని వెల్లుల్లిపాయలు అలా దంచి ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా నేను ఇంగు యాడ్ చేసిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టిన గోంగూర అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇంకా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. Thank you.
ఇప్పుడు మన భుజ బంగారానికి అన్నం పెట్టేస్తున్నాను. వాడైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఈ రోజు లంచ్ కోసం. ఎందుకంటే వాడికి ఎంతో ఇష్టమైన పొటాటో ఫ్రై చేశాను కదా, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ రోజు పొటాటో ఫ్రై చేసేసరికి వాడి ముఖం అయితే 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోయింది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి అలానే పొటాటో ఫ్రై కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మన భుజ బంగారంకి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ వీడికైతే నేను బ్రౌన్ రైస్ లోగా అలవాటు చేస్తున్నానండి. ఆ బ్రౌన్ రైస్ కూడా నేను తినిపిస్తేనే తింటున్నాడు. వాడంతలు వాడు తినమంటే ఇంకా అలవాటు అవ్వలేదు. అందుకనే వాడిని కష్టపెట్టకుండా ఒక పూట బ్రౌన్ రైస్ ఇంకొక పూట వైట్ రైస్ అలా పెడుతున్నాను. డాడీ వాళ్ళైతే ఇంకా రాలేదు అండ్ అత్తయ్య కూడా ఇంటికి వెళ్ళింది అనమాట. సో ఇద్దరమే ఉన్నాం కాబట్టి వర్క్ అలా షేర్ చేసుకుంటూ మొత్తానికి అంతా కంప్లీట్ చేసేసాం. బాబు కన్నం పెట్టేసిన తర్వాత ఈ లోపు అత్తయ్య వచ్చింది. ఇంకా ఇద్దరం కలిసి లంచ్ చేసేసాం. లంచ్ చేసి కాసేపు అలా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఈ లోపు నాకే జడ వేసుకోవాలి అనిపించింది. ఇది ఏం జడ అంటారో నాకు ఐడియా లేదు, కానీ మొత్తానికి ఇంతకు ముందు తెగ వేసుకునే వాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు. చాలా రోజుల తర్వాత జడ వేశాను కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చినట్టు ఏం కనిపించలేదు. నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారు. బయట ఫుడ్ తిన్నారు కదా, వేడి చేస్తుందేమో అని చెప్పేసి సగ్గుజావు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలానే భుజ బంగారం కోసం ఇంకొక రెసిపీ కూడా చేస్తున్నా, ఏంటి అనేది చెప్తాను. మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు అదేంటక్క ఈ గులాబ్ జామ్ మొన్నే ప్రిపేర్ చేశావు కదా మళ్ళీ చేస్తున్నావేంటి అనుకుంటారు. మొన్న భుజ బంగారం బర్త్డే ముందు రోజు గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను కదా, అప్పటికీ నాకు హెల్త్ బాగలేకపోయినా వాడు అడిగాడని చేశాను. కాకపోతే పాపం వాడు అసలు ఏం తినలేదు, ఒక్క గులాబ్ జామ్ మాత్రమే తిన్నాడు. ఇంకా బర్త్డే రోజు నేను నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిపోయాను. ఆ రోజంతా గులాబ్ జామ్ మా అమ్మ బయటే ఉంచేసిందంట. ఆ నెక్స్ట్ డేకి ఎండల వల్ల ఏమో కొంచెం ఫంగస్ లా అలా వచ్చేసింది. మేము తిందాం కదా భుజ బంగారాన్ని కూడా ఇద్దాం అనుకుని చూసేసరికి అలా అయిపోయింది, అన్ని పాడైపోయాయి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 గులాబ్ జామ్స్ వరకు పారేశాము. సో అలా అయింది. ఆ తర్వాత నుంచి వీడు మళ్ళీ గులాబ్ జామ్ కావాలని ఏడుస్తా ఉన్నాడు. ట్యూస్డే నుంచి అది అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను, వీకెండ్ కదా చేస్తానులే అని చెప్తూ. సో ఫైనల్ గా వీకెండ్ వచ్చేసింది. ఇంకా వాడైతే ఒప్పుకోలేదు. మమ్మీ నువ్వు 5 డేస్ నుంచి చెప్తున్నావు గులాబ్ జామ్ చేస్తానని, ఈ రోజైనా చేస్తావా లేదా అని అడిగేసరికి ఇంకా తప్పలేదు, గులాబ్ జామ్ చేయాల్సి వచ్చింది. ఇంకా గులాబ్ జామ్ చేసేటప్పుడు మధ్యలో స్టఫింగ్ గా బాదాం ఫ్లేక్స్ పెడదామని అనుకున్నాను. అందుకనే ఒక గుప్పెడు బాదాం ని చిన్న స్లైసెస్ గా కట్ చేసుకున్నాను. ఇంకా అది ఇలా స్టఫ్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి మీకు మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇలా బాదం పెట్టడం వల్ల తినేటప్పుడు మధ్యలో అది క్రంచీగా తగులుతూ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత భుజ బంగారం సౌండ్ ఇంకొంచెం ఎక్కువైంది కదా. యాక్చువల్ గా వాడు ఎవరూ లేకుండా నా ఒక్కదాని దగ్గరే ఉంటే గనక చాలా కామ్ గా ఉంటాడు. ఇన్ కేస్ వాడు ఏదైనా చేస్తానంటే నేను వద్దన్నాను అనుకోండి, అప్పుడు కూడా ఏం అల్లర్ చేయడు, ఓకే మమ్మీ అని ఊరుకుంటాడు. బట్ అదే డాడీ వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా బీభత్సంగా గోల్ చేస్తాడు. ఇంకా వాళ్ళ తాతయ్యకి ముద్దులు మనవడు కాబట్టి నేను కూడా ఏం అనలేను. బట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం నేను స్టాండ్ తీసుకుంటాను, అప్పుడు ఇంకా డాడీ వాళ్ళు ఏమన్నారనమాట. నేను గులాబ్ జామ్ చేస్తూ ఉంటే ఇక్కడ నా కొడుకు అందరికి వాటర్ మిలాన్ కట్ చేసి సర్వ్ చేస్తున్నాడు.
వేలు చూసుకో. జనరల్గా గులాబ్ జామ్స్ ఆ పంచదార పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని అవి సోక్ అవ్వడానికి మినిమం 2-3 అవర్స్ టైం పడుతుంది కదా. కానీ నేను చేసే గులాబ్ జామ్స్ ఒక 10 నిమిషాల్లోనే బాగా సోక్ అయిపోతాయి. మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే సగ్గుజావ ప్రిపేర్ చేస్తున్నాను. ఇగోండి చూసారా, గులాబ్ జామ్స్ అన్ని షుగర్ సిరప్ ని అబ్జర్వ్ చేసుకుని బాగా సోక్ అయ్యాయి అండ్ సైజ్ కూడా డబుల్ అయ్యాయి. ఇప్పుడైతే గులాబ్ జామ్స్ ఎలా వచ్చాయి అనేది లోపల కట్ చేసి చూపిస్తాను. మధ్యలో మనం బాదం స్టఫింగ్ పెట్టాం కదా, నేను ఉడుకుతుందో లేదో అనుకున్నాను కానీ అంత పర్ఫెక్ట్ గా ఉడికింది. ఈవెన్ షుగర్ సిరప్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందో లేదో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ టైం గులాబ్ జామ్ ట్రై చేసేటప్పుడు ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా గులాబ్ జామ్ సోక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరికి సర్వ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా సగ్గుజావ చేయాలి. అది సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి, అవి ఉడకడానికి చాలా టైం పట్టింది. ఇంకలా బాపు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారండి గట్టి గట్టిగా, అందుకనే మ్యూట్ చేసేసా. ఇంక ఇక్కడైతే సగ్గుజావ కూడా ప్రిపేర్ చేసేసా. ఇందాక గులాబ్ జామ్స్ లోకి స్టఫింగ్ గా బాదం ఫ్లేక్స్ లాగా కట్ చేశాను కదా, అవి కొన్ని ఉండిపోతేను ఈ సగ్గుజావలో వేసి ఇంకందరికి సర్వ్ చేశాను. కరెక్ట్ గా ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేయాలో అంతే చేస్తున్నాను, అంతకు మించి కొంచెం ఎక్కువ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఈ ఎండల్లో ఏం చేసినా పాడైపోతుంది. ఇంకా బాపు వచ్చిందంటే ఇల్లంతా హడావిడిగా ఉంటుంది, తను కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా తనతో అలా మాట్లాడుకుంటూ అందరం ఇంకా సగ్గుజావ తాగేసాము. ఈ సగ్గుజావ నేను 2 వేరియేషన్స్ లో ప్రిపేర్ చేస్తానండి. ఒకటి స్వీట్ ఐటమ్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంకొకటి హాట్ లాగా ప్రిపేర్ చేస్తాను. అది నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను. సగ్గుబియ్యంతో ఇలా పాయసం కాకుండా హాట్ లాగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తేనే మంచిది. ఎందుకంటే సగ్గుబియ్యము కొంచెం కఫం చేస్తాయంట. అందులోని ఇంకొంచెం షుగర్ యాడ్ చేసామనుకోండి, అఫ్ కోర్స్ చలో చేస్తుంది కానీ నెక్స్ట్ సీజన్ లో కొంచెం దగ్గు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో స్వీట్ కన్నా హాటే బెస్ట్ కాబట్టి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా. ఈ లోపు నా హౌస్ హెల్పర్ వచ్చి ఇల్లంతా మాప్ పెట్టేసింది, నేను ముగ్గు వేశాను. సో ఈ ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి. నేను చాలా రోజుల తర్వాత ఈ రోజు భుజ్ బంగారాన్ని డాబా మీదకి కూడా తీసుకొచ్చాను. ఏమంటే పక్కింటి అక్క వాళ్ళ పాప డాబా మీదకి వెళ్తుంది, ఇంకా తనతో పాటు మేము కూడా వచ్చాం. డాబా మీదకి వస్తే చాలు, ఐ విల్ నెవర్ మిస్ దిస్ సన్సెట్ వ్యూ. ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అలా కాసేపు డాబా మీద ఆడుకున్న తర్వాత కిందకు వచ్చేసాం. అండ్ లుక్ వాట్ మై డాడీస్ డూయింగ్ ఓవర్ హియర్. డాడీ రిటైర్ అయిన తర్వాత ఆయనకి స్క్రీన్ టైం బాగా ఎక్కువైపోయింది. అది ఎలా స్టాప్ చేయించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ దిస్ బుక్. యాక్చువల్ గా లలిత సహస్రనామం కి సంబంధించి ఇలా ఒక బుక్ ఉంటుందని నాకు తెలియదు, బట్ యాంకర్ సంతోషి గారి ఛానల్లో ఈ బుక్ గురించి తెలుసుకున్నాను. ఇంకేమి ఆలోచించకుండా వెంటనే ఈ బుక్ ఆర్డర్ చేశాను. ఈ బుక్ డిస్పాచ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది, కాకపోతే ఇప్పటికొచ్చి డాడీ స్టార్ట్ చేయలేదు. ఐ థింక్ ఇది ముందు రోజు అంటే ఫ్రైడే ఈవినింగ్ డాడీ కంటిన్యూస్ గా సెల్ చూస్తున్నట్టున్నారు. సెల్ పక్కన పెట్టేసి ఈ బుక్ రాయి డాడీ అని చెప్పాను. యాక్చువల్ గా ఒక పేజ్ రాయమన్నా, కాకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చి ఒక 3-4 పేజెస్ కంటిన్యూస్ గా అలా కూర్చొని ప్రశాంతంగా రాసుకుంటున్నారు. అండ్ ఆయన ఓన్లీ రాయడమే కాదు, అక్కడ వర్డ్స్ అన్ని చదువుకుంటూ రాస్తున్నారు. అది ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ని పెంచి ఇంకా రాయాలి అనిపిస్తుంది కదా, దట్ మేడ్ హిమ్ రైట్ ఆల్మోస్ట్ 3-4 పేజెస్. ఆ సోషల్ మీడియాకి దూరంగా ఇలా కాసేపు ప్రశాంతంగా కూర్చొని రాసుకున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మా నాన్నను కూర్చోబెట్టి అదే పనిగా రామ కోట్ గాని గోవింద కోట్ గాని రాయిపిస్తాను. సో మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా కంటిన్యూస్ గా మొబైల్ కానీ టీవీ కానీ చూస్తున్నట్టయితే ఇలా ఒక బుక్ కొనిచ్చి వాళ్ళకి రాయమని చెప్పండి. సో కొంచెం ప్రశాంతంగా ఆ సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. ఈ బుక్ నేను రాగా రాగిని స్టోర్ అని ఒక వెబ్సైట్ లో తీసుకున్నానండి. బుక్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్, కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 50 రూపీస్ ఉన్నాయి అనుకుంటాను. నేను టోటల్ గా 3 బుక్స్ తెప్పించాను. ఇంకా బుక్ డీటెయిల్స్ అయితే అవి. అండ్ నెక్స్ట్ నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ఇక్కడ నేను గోధుమ పిండి సజ్జ పిండి అన్ని కలిపి మిల్లెట్ దోశ లాగా వేసాను. ఎలా వస్తుందని వీడియో షూట్ చేయలేదు, కాకపోతే చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ టైం డెఫినెట్ గా రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ బై ద వే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.